ఇదేంటి కొప్పలో కల్లారిపోకుండా నన్నే చూస్తుంది. మమ్మీ, వంటింట్లో తిప్పాల్సిన గరిట ఇక్కడ తిప్పుతున్నావేంటి? నువ్వు రెడీ అవ్వడం మానేసి కొంగలా గెంతుతున్నావేంటా అని. కొంగలా గెంతుతున్నానా? దీన్ని డ్యాన్స్ అంటారు మా. చీమల సంఖలో దూరితే ఎగిరినట్టే గుర్తును, దీన్ని డ్యాన్స్ అంటారా? నువ్వు పొద్దున్నే వంటగదిలో టేస్టులు చూడకుండా నా డాన్సులు ఎందుకు చూస్తున్నావు? కోపం వచ్చినట్టుంది. మమ్మీ, టిఫిన్ ఏం చేస్తున్నా? చేద్దామన్నా అనుకుంటున్నా, కానీ ఎందుకు? నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా, అందుకనే చేయట్లేదు. బయటికా? తినడానికి అయ్యి ఉంటుందిలే. కాదు మరి. అంటే నువ్వు అనుకున్నదే. హాలిడేస్ ఆర్థికపురంలో అప్పుడే అయిపోయాయా? ఇది గుడిలో గంటలా ఇంకా వాయిస్తుంది నన్ను. స్కూల్కి, ఫంక్షన్కి కాదు. నేను రాసుకుంటుంది కూడా పౌడరే, ఫేర్ అండ్ లవ్లీ కాదు. ఎక్కడో మండుతున్న వాసన వస్తున్నట్టుంది. యూట్యూబ్లో చూసి వంటలు చేస్తే అలాగే వస్తుంది. మొదటి రోజే ముఖం అలా మార్చుకోకపోతే కొద్దిగా నవ్వుతూ వెళ్ళచ్చు కదా. నేను వెళ్తుంది స్కూల్కి, క్లోజప్ యాడ్కి కాదు. గెంతడంలో, ఆడుకోవడంలో ఉండే ఇంట్రెస్టు స్కూల్కి వెళ్ళడంలో, చదువుకోవడంలో ఉండదు ఎందుకో. మీ తరపు వాళ్ళు వచ్చినప్పుడు వంట చేసే ఇంట్రెస్టు డాడీ వాళ్ళ తరపు నుంచి వచ్చినప్పుడు ఉండదు ఎందుకో. చిన్నపిల్లవని చూస్తున్నా, మాటలు తిన్నగా రాని. టేప్ తెచ్చి కొలుచుకో, చిన్నగా వస్తున్నాయో లేదో చూద్దు కానీ. చూస్తా, రేపటి నుంచి టేప్ తోటే కొలుస్తా. చెప్పింది చేయకుంటే తోలు తీస్తా. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, ఏదైనా అంటావు. నా టైం నడిచినప్పుడు నేను చెప్తా. చెప్దూలే కానీ స్కూల్కి టైం అవుతుంది, ముందు నడు. ఏ ఆగు, ఏదో పేరెంట్ టైంకి వెళ్ళినట్టు ఎలా ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? బ్యాగ్ ఏది, అందులో బుక్స్ ఏవి? ఫస్ట్ డే స్కూల్లో బూజు దులపడానికే టైం ఉండదు, ఇంకా బుక్స్ పట్టుకోవడానికి టైం ఉంటుందా? అస్సలు తగ్గేదేలే నిన్ను. స్కూల్కి వెళ్ళమంటే చాలు, ఎక్కడలే నేర్చాలు వస్తాయి వీళ్ళకి. ఇంట్లో మమ్మీ వాళ్ళని భరించడం కన్నా స్కూల్లో ఈ టీచర్ని భరించడమే బెస్ట్. ఆగు, ఇందిరా సినిమాలో లాగా నేను నీకు ఒక ముద్దిస్తా. వద్దులే, రోడ్డంతా మట్టే ఉంది. ఐడియా. కమ్ ఇన్సైడ్. అడ్డంగా దున్న పుత్రం ఇచ్చినాడు. గుడ్ మార్నింగ్ సార్. వేర్ ఈజ్ యువర్ యూనిఫామ్? ఎస్టర్డే వాషింగ్ సార్. నైట్ ట్రైన్ కమింగ్, నాట్ ఎండింగ్. సో టుడే వాజ్ ఫస్ట్ డే రైట్? వై డిడ్ యూ కమ్ లేట్? నైట్ ట్రైన్ కమింగ్ నా. ఫుల్ సౌండ్స్ డబ 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 డబ. అచో చాంగో ఏ. So no sleep coming, sir. That's why. Don't give such a silly reasons again. Done, sir. I five. Where is your bag? At my home, sir. Huh?
Where is your home? At my street, sir. Where is your street? In my street, Pani Puri Bandi beside. Mm. Noodle shop opposite. Kirana shop front. Stop it, nonsense. Tell me your parents' details. Sir? నువ్వెవరి తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా సార్. వాట్? ఎమ్మెల్యే తాలూకా? అవును సార్. వావ్. ఓకే ఓకే, యు గో. అమ్మయ్యా, అట్లుంటది పిఠాపురం ఎమ్మెల్యే అంటే. ఇప్పుడే ఫోర్త్ క్లాస్కి వచ్చేసా. ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్ రీతు, ఎలా ఉన్నా? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నా? నేను బాగున్నా. నీకు బుగ్గలు వచ్చాయే? నిన్నే మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చింది. నీ హెయిర్ చాలా బ్లాక్ గా ఉంది, ఏ షాంపూ వాడతావు? బ్లాక్ కలర్ షాంపూ. నువ్వేం మాట్లాడట్లేదంటే? మౌనరథం. మౌనరథం అంటే సైలెన్స్. ఫస్ట్ డేనే అల్ల స్టార్ట్ చేశారా? మీరు ఫస్ట్ డేనే అరవడం స్టార్ట్ చేసేసారా? అంటే గుడ్ మార్నింగ్ మేడం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాగుంది. నీ ఓవర్ యాక్షన్ అసలు బాలే. మిమ్మల్ని చూడగానే గుండె లోతులో నుంచి గౌరవం బయటకు వచ్చేసింది. చాలే ఆపు, నేను చాక్ పీస్ తీసుకురా, లెసన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డే క్లాస్ చెప్తున్నారనే టీచర్గా మీ పేరు గిన్నీస్ బుక్లోకి ఎక్కుతుందిలే కానీ. ఆ బుక్స్ అంగ తర్వాత కానీ నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే మీరు ఎలాగో ఇప్పుడు కొత్త బుక్స్ ఇస్తారని పాత బుక్స్ ఇంట్లో పడేసి వచ్చా మేడం. నిన్న ఎలాగో తిన్నావు కదా, టిఫిన్ చేసావు కదా అని ఈ రోజు తినడం మానేస్తావా? మానేసాను మేడం, అందుకే ఈరోజు అన్నం తిన్నా. ఓకే, ఈరోజు బుక్స్ వద్దులే. థ్యాంక్ యూ టీచర్. వేరే ఒక పని చెప్తాను. ఏంటి టీచర్ అది? అంటే నువ్వు అనుకున్నదే. వెళ్ళి స్టార్ట్ చెయ్యి. ఎక్కడికెళ్ళావే? వాష్రూమ్కి వెళ్ళా. లోపలుండగా బయటకెందుకెళ్ళావు? ఇప్పుడేంటి, నువ్వేమైనా సిఐడి ఆఫీసరా? ఎంక్వైరీలు చేస్తున్నావు? అదేం కాదే. మరేంటి, బయటనా వాష్రూమ్కి వెళ్ళాను? అయితే ఆ మాత్రానికే కోర్టులో జడ్జిలా ఇలా క్వశ్చన్ చేస్తారా? సరేలే, అరవకు. అయినా ఎలాగో బయటకెళ్ళావు కదా, ఒక పాల ప్యాకెట్ తీసుకొని రావచ్చుగా. ప్యాకెట్ ఏం కన్మా, డైరెక్ట్ ఆవుని తీసుకొని వస్తా. ఎన్ని కావాలంటే అన్ని తీసుకుందు గాని. ఏంటే నోరు లారీ హారన్ లాగా అలా లేగుస్తుంది. చీరాకు వస్తే చీమ కూడా సిక్స్ ప్యాక్ చేస్తుంది తెలుసా? అయితే చీమ సిక్స్ ప్యాక్ చేసి ఏం చేస్తుంది? వెయిట్ లిఫ్టింగ్కి ఏమైనా వెళ్తుందా? ఏంటి వెళ్తుంది వెళ్తుంది. కొంచెం మెడిటేషన్ చేయవే, హెల్త్కి మంచిది. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి, తర్వాత చెప్దు హెల్త్కి టిప్స్. టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయడం తెలియదు కానీ
హెల్త్ గురించి మాత్రం చెప్తుంది. ఏంటే నాకే సలహాలు ఇస్తున్నావా? కాదు, మోటివేషన్ ఇస్తున్నా. ఈ మోటివేషన్లు ఎవరికి అవసరం లేదు, కానీ వచ్చి హెల్ప్ చేయి. హెల్ప్ అంటే ఆటలో అట్టి పనిలా ఉండాలి. అంతేగాని దొరికింది కదా అని మొత్తం నాతోనే చెప్పయద్దు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావే? రేపు పెళ్ళయ్యాక నిన్ను కాదు నన్ను అనేది. ఇప్పుడు నేను అంటున్నాను కదా, దానికేం అవ్వదా నీకు? అంతేలే, అయినా మదర్స్ వాల్యూ మీకు ఇప్పుడు తెలియదే. తెలిసినప్పుడు మేము ఉంటామో లేదో. ఇప్పుడు నీ సీరియల్ సెంటిమెంట్ ఆపుతావా? ఇదిగో నువ్వు ఇప్పుడు ఏడు పాపకపోతే ఇంట్లో నుంచి బయటికి పోతా. ఆపితే లోపలికి పోతా. అయితే ఆపుతా. థ్యాంక్స్. ఈ ఆడవాళ్ళకి సీరియల్ ఉంటే చాలు, ప్రపంచం తల్లకిందులు అయిపోయినా పర్లేదు. తల్లకిందులు అయ్యి మరీ చూస్తారు. చిన్న, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు నీ చీముడు ముక్కును సోపాకు తుడిచినప్పుడే వచ్చాను పిన్ని. గుండెల్లో బాధ ఎక్కువయ్యి కన్నీళ్ళు బయట. బాధలా? ఊరుకో పిన్ని, ఇప్పుడు అంత బాధ ఏమొచ్చింది చెప్పు నీకు. రీతు నాతో కోపంగా మాట్లాడుతుందిరా. కోపంగా మాట్లాడుతుందా? చిన్నపిల్లలే పిన్ని, దానికి ఏం తెలుసు? చిన్నపిల్లప్పుడే ఇలా మాట్లాడుతుందంటే రేపు పొద్దున పెద్ద అయ్యాక ఇంకేనా అంటుందో. పెద్ద అయితే మాత్రం అంటే ఊరుకుంటామా? లాగిపెట్టి ఒకటి పీకను. నా కూతుర్నే కొడతా అంటావురా? అది చిన్న పిల్లరా. ఆ విషయం నన్ను ఎంత గట్టి కొట్టి చెప్పాలా పిన్ని? సారీరా, కంగారులో కొట్టేశాను. తన్ని కొడతా అనేసరికి పర్లేదు పిన్ని, పర్లేదు, ఏం కాలే పిన్ని. చేతికి కట్టేంట్రా? ఏం కాలేదు పిన్ని, ఏం కాలేదు. ఏమైందో చెప్పరా? కుక్కకు అన్నం పెడుతుంటే కరిచింది. కరిచిందా? అన్నం పెడితే కుక్క ఎలా కరుస్తుందిరా? కుంపదీసి అది నువ్వు కూడా తినాలనుకున్నావా? చిచి, అలా ఏం లేదు. అంటే అరిచే కుక్క కరవదంటారు కదా, అందుకనే దగ్గరికి వెళ్ళి పెట్టా. అదేమో అరుస్తుంది. నా చెయ్యి అడ్డం పెట్టా, అదేమో అరవడం ఆపేసింది. నేను అరవడం స్టార్ట్ చేశా. జాగ్రత్తగా ఉండాలి కదా, చూడు ఏమైందో. అప్పుడే అర్థమైంది పిన్ని. ఏమని? మంచి చెయ్యాలనుకున్నా మంచి వాళ్ళకే చెయ్యాలి, చెడు చెయ్యాలనుకుంటే ఇలానే అవుతుంది. నాకు అర్థం కాలేదురా. ఏం లేదులే పిన్ని, రీతు ఎక్కడ ఉంది? లోపల ఉందిరా. లోపల? సరే పిన్ని, నేను తన దగ్గరికి వెళ్తా, నువ్వు సీరియల్ కంటిన్యూ చెయ్యి. ఏం పిన్నో ఏంటో. ఐడియా రేతు. ఏంటి? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చా? బూమ్. ఏం లేదనుకుంటున్నావు కదా, నీకోసం స్వచ్ఛమైన గాలిని తీసుకొచ్చాను రేతు. దాన్ని మడిచి నీ మంచం కింద పెట్టుకో. పొద్దున్నేమో అమ్మ సీరియల్ స్టార్ట్ చేస్తుంది, నువ్వేమో అరవడం స్టార్ట్ చేస్తున్నావు. అసలు ఏం ఫ్యామిలీ ఇది రితు? అసలు నీకు అమ్మకి ప్రాబ్లం ఏంటే? ప్రాబ్లం ఏముంటది అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఒక వేస్ట్ వాడివి, ఎందుకు పనికిరాని వాడివి, పోరంబోకువి అని నీ ముఖాన్ని అంటే నీకెలా అనిపిస్తుంది చెప్పు. అన్నీ అన్నాక ఇంకా అంటావా ఏంటి చెప్పు, ఎలా అనిపిస్తుంది అంటే? పోనీలే అమ్మే కదా అని వదిలేస్తావా? అమ్మే అన్నది కదా అనేసని ఊరుకుంటా. నీకు సిగ్గులేదు కాబట్టి నువ్వు ఊరుకుంటావు. సిగ్గులేదా? కానీ నేను అలా కాదు కదా. రేతో, నువ్వు కోపంలో ఏదేదో అనేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? అంతేలే అన్నయ్య, నువ్వు కూడా ఈ చిట్టి తల్లిని అర్థం చేసుకోవట్లేదు. అరే పిచ్చిదానా, అలా ఏం కాదురా, నేను అర్థం చేసుకుంటా. ఏమైందన్నయ్య చేతికి? ఇదా కుక్క కరిచింది. కుక్క కరిచిందా?
కుక్క ఇంకొక కుక్కను కూడా కరుస్తుందా? ఏంటి రైతు? అలా కాదన్నయ్య, ఎంత నువ్వు క్యూట్ ఉంటే మాత్రం ఆ కుక్క కరుస్తుంది నిన్ను. అది నిజమే. రే కుక్క అని పిలిచి ఆ కుక్కని కొట్టాలనుందన్నయ్య. తల్లి కూతురిద్దరికి కుక్క కరిచిందనే బాధ కంటే ఆ కుక్కతోనే పోలుస్తున్నారు, అదే ఎక్కువ బాధగా ఉంది. సరే రీతు, నేను వెళ్ళొస్తా. ఓకే కుక్క. కుక్కలుంటే జాగ్రత్త అని అంటున్నా అన్నయ్య. ఓ థ్యాంక్స్. ఏం ఫ్యామిలీ రా బాబు. హలో చెప్పవే. బయటికి వెళ్దామన్నావు కదా రీతు. అవును కదా, ఇంట్లో నేనుంటే నా మైండ్ మొత్తం ఎక్కడో ఉంటుంది. ఏమైంది? ఏం చెప్పమంటావే. రోజుకొకసారి డేట్ మారుతుంది, నెలకొకసారి మంత్ మారుతుంది, సంవత్సరానికి ఒకసారి ఇయర్ మారుతుంది, కానీ ఈ మమ్మీలు ఎప్పటికీ మారే. అర్థం కాలేదే. వీలు అర్థం కాదే. సరేలే, నేను రెడీ అవుతా. ఏం డ్రెస్ వేసుకుందాం? ఐడియా, మన పండగ కొన్న డ్రెస్ ఉందిగా, అది వేసుకుందాం. వసే ఆగవే. ఏంటి ఆ డ్రెస్? ఏంటే బానే ఉంది కదా మమ్మీ, బాగుంది కాబట్టే. ఎందుకేసుకున్నావు అది? బాగుంటేనే కదా ఎవరైనా వేసుకునేది. బాగుంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. పండగ పూట మాత్రమే వేసుకోవాలి. పండగ కొన్నాం కదా అని పండగకే వేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా మమ్మీ? మరి లేకపోతే ఈరోజు వండిన దాన్ని ఈరోజే తింటాం కదా, రేపు తినాం కదా, ఇది అంతే. మమ్మీ, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి నువ్వు వండిన అన్నానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఏంటది? నువ్వు ఆ డ్రెస్ వేసుకోకూడదు. నేను ఆల్రెడీ వేసుకున్నా. వేసుకోకూడదు అంటే వేసుకుంటా వేసుకోకూడదు, వేసుకుంటా వేసుకోకూడదు, వేసుకుంటా వేసుకోకూడదు, వేసుకుంటా వేసుకోకూడదు. ఎందుకు అరుస్తున్నారు ఇద్దరు ఇంత గట్టిగా? నువ్వేమైనా పాట పాడుతున్నావా? మాకంటే గట్టిగా అరుస్తున్నావు. అయినా మీ ఇద్దరు ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా అరుస్తూనే ఉంటారు? తల్లి కూతురు గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడో తెలుసా? ఇంగ్లీష్లో ఏదో అన్నాడులే. మదర్ అండ్ డాక్టర్ షుడ్ బి లైక్ ఏ మిల్క్ అండ్ వాటర్, షుడ్ నాట్ బి లైక్ ఏ క్వార్టర్ అండ్ వాటర్. ఏంటి నీ క్వార్టర్ కావాలా? అది కాదు విని. అబ్బా అబ్బా అబ్బా, నీకు మొత్తం కొటేషన్లో క్వార్టర్ అనేది ఒక మాత్రమే వినిపించిందా పిన్ని? ఇదేది ఇంకెక్కడిది, నన్ను కొట్టే గ్యాప్లో పారిపోయి ఉంటుంది. వీడు ఫస్ట్ డేనే పని పక్కన పెట్టి పడుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడా? చెప్తా వీడి పని. ఏంటి మేడం ఇది? సారీ రా, నువ్వు పడుకున్నావా? చూడలేదు. చూడలేదా? అయినా వాటర్ పోసే దగ్గర నువ్వెందుకు పడుకున్నావురా? నేనేం వాటర్ పడే ప్లేస్లో పడుకోలేదు, నేను పడుకునే ప్లేస్లోనే వాటర్ పోసారు మీరు. వాటర్ అన్నాక పడ్డం, మనిషి అన్నాక తడవడం కామనేరా? వదిలే, దాందేముంది? ఏంట్రా ఫేస్ మనిషిలా పెట్టావు, కొంపదీసి ఫీల్ అయ్యావా? లేదులేండి. నిజం చెప్పరా బాబు, ఫీల్ అయ్యావా? అంటే కొంచెం ఫీల్ అయినా పీకేదేం లేదులే.
వెళ్ళి ఈ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని తీసుకోనరా. అందులో ఆల్రెడీ ఉన్నాయి కదా మేడం. అవునా, నాకు తెలియదురా. ఒక నిమిషం ఆగు. అరే ఇప్పుడు నింపుకొని రాపో. ఏంట్రా చూపు. నేను చాలా మంది సైకోలు చూశానండి, ఫస్ట్ టైం సైకో రాళ్ళని చూస్తున్నా. తిట్టినా కాంప్లిమెంట్లా ఫీల్ అవుతున్నారేంటో. మేడం వాటర్ నాకెందుకురా, నేను ఆల్రెడీ తాగానులే, వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. వేయాగరా, నువ్వు ఈ ఇంటి ఓనర్వా పనివాడువారా? పనివాడినే మేడం. మరి ఆ కాస్ట్యూమ్ ఏంట్రా? సినిమాలు చూడవా నువ్వు? అంటే కాస్ట్యూమ్ చేంజ్. మేడం ఇది కరెక్ట్. పనివాడు అంటే కూరలో కరేపాకులా ఉండాలి, పాలకూర పప్పులా ఫ్రెష్గా ఉండద్దు. ఈ కాస్ట్యూమ్లో నేను అంతగా బాగాలేదు మేడం. ఇప్పుడు బాగుంటే మగాళందాలు పోటీకి వెళ్తావేంట్రా నువ్వు? అలా కాదు మేడం, సరిగ్గా సెట్ అవ్వలేదని. సరే సాయంత్రము చందా బ్రదర్స్కి వెళ్దాం. పనివాడు వేసుకోవడానికి పట్టు పంచలు ఏమైనా ఉన్నాయేమో అడుగుదాం. చూసింది చాలే, పొయ్యి పైన బట్టలున్నాయి. పర్లేదు మేడం, వీటితోనే ఉంటా. నిన్నెవడ వేసుకోమన్నట్లేదు. పైన బట్టలున్నాయా, ఈ మడతేసి కబోర్డ్ లో పెట్టు అంటున్నా. ఏమైంది నాన్న, ఏమైనా ప్రాబ్లమా? లేదు మేడం. పొద్దున్న తిన్నావా? తిన్నా మేడం. అంతా హ్యాపీ అయినా ఏదైనా ప్రాబ్లం ఉందా? అబ్బే అలా ఏం లేదు మేడం, అంతా హ్యాపీ అండి. పని చేయడానికి ఏమైనా ఇబ్బందా? లేదు మేడం, లేదు లేదు లేదు. మరి బట్టలు మడతామంటే నాతో ముచ్చట్లు పెడతావేంట్రా? చెప్పి గంట అయింది, ఇంకా స్తంభంలా ఇక్కడే నిలబడ్డావు? స్తంభంలానా? ఇప్పటికైనా వెళ్ళురా. సరే మేడం వెళ్తున్నా. ఆగు, వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టావు కదా, అవి తీసుకోనరా. సాంకినికి చెల్లెల డాంకినికి డూపులో ఉన్నారు మేడం. మేడం వాటర్ క్యాప్ ఎవరు తీస్తారా? నేనే తీస్తాను మేడం. వెళ్ళి పని చూసుకో. సరే మేడం. చిన్నింట్లో పని అంటే తక్కువగా ఉంటుంది అనుకున్నా, వాండరేమో చిన్నగా ఉంది, పనేమో ఎక్కువగా ఉంది. ఈ బట్టలేంటో, బేబీ కేర్లో పనిచేసినట్టే ఉంది. సత్తి మేడం, రెండిటికి పెద్ద తేడా లేదులే, కానీ షాప్కి వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసుకున్రా. నీ కొల్లకు నేను పెద్దపిల్లలా కనిపించట్లేదా? చిన్నపిల్లలు కాదంటారు, చిప్స్ ప్యాకెట్లు తెమ్మంటారు. అరే నీకు చిన్నప్పుడు ఏమన్నా తలకి దెబ్బ తగిలి చోళ్ళు భయా? ఎందుకు మేడం అలా అడిగారు? మరి లేకపోతే సగం ఆపరేషన్ అయిన పేషెంట్లు అలా చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకోనరా. సరే మేడం, చిప్స్ ఒక్కటేనే ఇంకేమైనా తెమ్మంటారా? బాగా గుర్తు చేసావు, ఒక నిమిషం ఆగే. ఇవిడేంటి ఒక్క నిమిషం అని చెప్పి రాకుండా రాసుకుంటుంది మేడం? ఒక నిమిషం, ఎగ్జామ్ హాల్లో పక్కోడు పిలిచాడు అనుకుందా?
ఏ పోస్ట్ ఆఫీస్లో ఇవ్వమంటారు మేడం? అది లెటర్ కాదు, లిస్ట్. లిస్టా? ఏంటి విన్ ఐటమ్స్ ఉన్నాయి? చిప్స్, లేసు. లిస్ట్ అంటే కొన్ని ఐటమ్స్ రాయాలి మేడం, షాప్లో ఉండే అన్ని ఐటమ్స్ రాయడం కాదు. సలహాలు ఇవ్వడానికి కాదు సార్. అర్థమైందా? కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ అయిపోతావు. మేడం ఇలా అంటున్నానని మీరేమనుకోరు కదా? అనుకుంటా. అది కాదు మేడం, అంటే నేను అనుకుంటా. పాప చిన్నదైన నోరు మాత్రం పెద్దదే. ఏంటి? ఏం లేదు మేడం, 10 నిమిషాలు వెళ్ళి తీసుకొస్తా అంటున్నా. అబ్బా, 10 నిమిషాల్లో తీసుకొస్తావా? సరే అయితే తెచ్చే. తేకపోతే నా గురించి తెలుసుగా. తెలుసు మేడం, తెచ్చేస్తా. మేడం. ఏంట్రా, షాప్లో సామాన్లే ఇచ్చారా? నోబెల్ ప్రైజ్ ఏమన్నా ఇచ్చారా? లేదు మేడం, సామాన్లే ఇచ్చారు. మరి ఆ పని లిస్ట్ పెడతావేంట్రా? అంటే 10 నిమిషాల్లో వస్తానని చెప్పా, 9 మినిట్స్లోనే వచ్చాను కదా, అందుకే. అబ్బో, ఇప్పుడు ఒక్క మినిట్ కోసం గిన్నీస్ బుక్లో 1 మినిట్ వీరుడు అని ఏమైనా పేరు రాపించాలా ఏంటి? వద్దు మేడం, పర్లేదు. సామాన్లు వంటగదిలో పెట్టి ఆ సింక్లో ఉన్న గిన్నెల సంగతి చూడు. అంటే పరిగెట్టుకుంటూ వచ్చాను మేడం, కొద్దిసేపు కూర్చొని తోముతాను మేడం. నేను మరీ అంత చెడ్డదాన్ని కాదురా. థ్యాంక్స్ మేడం. కూర్చొని అంట్లు తోము. వెళ్ళు. రే, గిన్నెలు తెల్లగా రావాలి రోయ్. అప్పుడు వాటికి వాడాల్సింది విమ్ము కాదు, సున్నం. నువ్వు సెట్ అయిరేసావనుకో, ఏం జరిగిందో తెలుసు కదా. తెలుసు మేడం, ఎన్కౌంటర్ అయిపోతా. గుడ్ బాయ్, వెళ్ళి గిన్నెలతోము. సరే మేడం. ఎక్కడ దొరికింది ఇది నాకు? హాయ్ గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట బెల్ని టింగ్ అని ఒకటి కొట్టండి. బాయ్ బాయ్. నేను రేటింగ్ రీతిక. అరే కాఫీ తీసుకురా.